సరే మీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎదుర్కొంటున్నాయి ఏదో డైరెక్ట్గా ఓపెన్గా మీరు చెప్పేస్తున్నారు. మీ పార్టీలో అంతర్గత ప్రత్యర్థులు ఉన్నారా లేరా దానికి సంబంధించి ఏం స్పష్టత ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు ఎవ్వరు లేరు, నా ప్రత్యర్థులు లేరు, అందరు నా సహచరులు, నా మిత్రులు, నా మంత్రివర్గం, నా మంత్రులు అందరూ కూడా వాళ్ళు ఎంత స్వేచ్ఛగా పనిచేస్తారు, వాళ్ళు ఎంత జవాబుదారితనంగా పనిచేస్తారు, వాళ్ళందరూ ఎక్కడ మాట్లాడినా ముఖ్యమంత్రిగా నాకు ఇస్తున్న గౌరవం కానీ వ్యవహరిస్తున్న తీరు కానీ వాళ్ళకి నేను ఇచ్చిన బాధ్యతలు కానీ మీ కళ్ళ ముందు ఉన్నాయి కదా. సో నేను కుటుంబ పెద్దని ఈరోజు పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ, వయసులో పెద్దోని కాకపోవచ్చు, అనుభవంలో పెద్దోని కాకపోవచ్చు, పార్టీలో హోదా మాత్రం పీసీసీ ప్రెసిడెంట్ అనేది ఫ్యామిలీ హెడ్, చీఫ్ మినిస్టర్ అనేది స్టేట్కు హెడ్. రెండు బాధ్యతలు నెరవేర్చేటప్పుడు చాలా చాలా బాధ్యతగా పనిచేయాలి. నేను వచ్చిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే నేను పనిచేసిన గత రాజకీయ పార్టీ కావచ్చు, నాకు కొన్ని నేర్పింది, విలువలు నేర్పింది, పరిపాలన నేర్పింది. ఈరోజు వాటి అన్నిటినీ క్రోడీకరించి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నా నేను. అందుకే ఎవరిని అనవసరంగా ఎవరి మనసుకు బాధ కలిగించినట్టు నేను మాట్లాడాను. నన్ను కేలికి ఇరిటేట్ చేసి అది ఇది చేసింది అనుకో, చూస్తూ ఊరుకొని పళ్ళు మనం ఒకటి పీక్తాను, ఒకసారి అర్థమవుతుంది వీళ్ళకంటే. సీఎం అయిన తర్వాత చేంజ్ చేసుకోవాలనుకుంటా కదా అదంతా. ఇక అది కొన్ని డిఎన్ఏలు ఉంటాయి కదా రజనీకాంత్ గారు, మీకు కూడా తెలుసు కదా, కొన్ని అది డిఎన్ఏ ప్రాబ్లం, స్పర్ ఆఫ్ మూమెంట్, కొన్ని లక్షణాలు మనకు బయటపడుతుంటే మనం ఎంత కప్పిపుచ్చుకున్నా ఎంత అంచిపెట్టుకోవాలి అనుకున్నా కొన్నిసార్లు తెలియని తెలియకుంటేనే. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర్ రెడ్డి కోపం అనే నరాన్ని కట్ చేసుకున్నారు, మీరు కూడా ఏదో ఒకటి కట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూద్దాం మరి కాలం ఎటు తీసుకెళ్తుందో. ఓకే.